బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది కట్టెల మండి సమీపంలో భర్త అత్తపై హత్యాయత్నం చేయించింది ఒక భార్య బంధువులతో కలిసి దాడి చేయించింది ఆ కోడలు అత్తను చంపేస్తే ఆమె ఆస్తి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని చాలా కుట్ర చేసింది ఒక ప్లాన్ చేసింది అందరూ చూస్తూ ఉండగానే కత్తులు కర్రలతో దాడికి పాల్పడింది దాడిలో తీవ్రంగా గాయపడ్డారు తల్లి కొడుకులు అత్త భర్త ఇద్దరు కూడా తీవ్రంగా గాయపడ్డారు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు కోడలు చేసిన దాడిలో గాయపడ్డ అత్తను అత్త ఏడుస్తోంది ఆసుపత్రిలో గాయపడి ఆమె ఏడుస్తోంది కోడలు చేసిన ఈ పనికి తట్టుకోలేక బాధను తట్టుకోలేక ఏడుస్తోంది మీరు సీసీ దృశ్యాల్లో విజువల్స్ కూడా చూస్తున్నారు సీసీ విజువల్స్ కూడా చూస్తున్నారు కొంతమందిని తీసుకుని వచ్చి దాడి చేయించిన దృశ్యాలు చూస్తున్నారు ఒక భార్య చేసిన నిర్వాహకం భర్తను అత్తను చంపేస్తే ఆస్తి మొత్తం తనకు వస్తుందని కుట్రతో దుర్బుద్ధితో భర్త పైన దాడికి పాల్పడింది అవి కొంచెం కలిచి వేసే విధంగా ఉంటాయి కాబట్టి ఆ దృశ్యాలు మేము బ్లర్ చేసి ఆ విషయాన్ని మీకు చూపిస్తున్నాం బ్లర్ చేసిన దృశ్యాలు మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మీకు ఆ వార్తను తెలియచేయాలి అవేర్నెస్ తీసుకుని రావాలి అనే ఉద్దేశంతో ఒక భార్య దుర్మార్గానికి పాల్పడింది ఒక కోడలు మానవత్వాన్ని మర్చిపోయింది అత్త పైన భర్త పైన దుర్మార్గంగా దాడి చేయించిన దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు భర్త అత్త ఈ దాడిలో తీవ్రంగా గాయపడింది ఈ నెల పదో తారీఖున ఈ ఘటన చోటు చేసుకుంది ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి దాడి దృశ్యాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు అని ఆరోపిస్తున్నారు న్యాయం చేయాలి అంటూ పోలీసులను వేడుకుంటున్నారు బాధితులు ఈ ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం మధు ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎందుకు పోలీసులు యాక్షన్ తీసుకోలేదు ఎగ్జాక్ట్లీ కోడలు ఆకృత్యం అంటే బంధువులతో కలిసి అత్త తన భర్త పైన అత్యంత దారుణంగా దాడి చేసినటువంటి ఘటన దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం అయితే ఘటన పదవ తారీఖు జరిగితే ఘటన ఆలస్యంగా బయటపడింది పోలీసులు సరిగా స్పందించలేదు అనేటువంటిది ప్రస్తుతం బాధితులు చెప్తా ఉన్నారు ఘటన జరుగుతున్నటువంటి సమయంలోనే వారిపైన కత్తులు కర్రలు పైనతో దాడి చేస్తున్న సందర్భంలోనే హండ్రెడ్ డైల్కి పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ కూడా స్పందించలేదు అనేటువంటిది కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు దీనికి ప్రధాన కారణం ఆస్తి పంపకాలకు సంబంధించినటువంటి అంశం దీనిపైన గత కొన్ని రోజుల నుంచి వివాదం నడుస్తూ ఉంది దాంట్లో అత్త భర్తను చంపేస్తే అత్త పేరు ఉన్నటువంటి ఇన్సూరెన్స్ డబ్బులు తర్వాత ఆస్తి అంతా కూడా తన పేరుపైకి వస్తుంది అనేటువంటిది కోడలు కుటుంబ సభ్యులతో కలిసి తన బంధుత్ బంధువులతో కలిసి దాడి చేసినటువంటి సంఘటన తెరపైకి వచ్చింది విజువల్స్ అత్యంత దారుణంగా ఉన్నాయి అక్కడ భర్త పైన అత్యంత పాశవికంగా కర్రలతో రాడ్లతో తర్వాత కత్తులతో దాడి చేస్తున్నటువంటి దృశ్యాలు మధ్యలో కొద్దిమంది వచ్చి కలగజేసుకొని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దాడి అలాగే కంటిన్యూగా కొనసాగించారు ప్రస్తుతం అత్యంత సివియర్ సిచ్యువేషన్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు తల్లి కొడుకులు కూడా అయితే ఈ ఘటన అన్నిటి కూడా ఆస్తులకు సంబంధించినటువంటి ఒక కుట్రకోణం ఆస్తులను కాజేయాలి ఇద్దరు చనిపోతే ఆస్తులు వారి పేరుపైకి ట్రాన్స్ఫర్ అవుతాయి అనేటువంటిది కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు బాధితులంతా కూడా ప్రస్తుతం ఈ అంశం పైన న్యాయం చేయాలి పోలీసులు దీంట్లో కలగజేసుకోవాలి వారిపైన క్రిమినల్ కేసులు పెట్టాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు పోలీసుల దృష్టికి వచ్చింది పోలీసులు కూడా దీనిపైన పూర్తిస్థాయిలో దృష్టి పెడతా ఉన్నారు వారిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా అయితే కుటుంబ సభ్యుల నుంచి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి వివాదం ఆస్తుల వరకు చేరింది గత కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్నారు భార్యాభర్తలు కూడా ఒకడే కొడుకు తల్లి ఇద్దరు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో వారిద్దరిని తొలగించుకుంటే ఆస్తి మొత్తం తన పేరు పైకి అవుతుందన్నటువంటి ఒక కుట్రతో కుటుంబ సభ్యులంతా దాడి చేశారు అనేటువంటిది ఈ బాధితులు ఆరోపిస్తూ ఉన్నారు ప్రస్తుతం పోలీసులు దీనిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు రోహిత్ రైట్ మధు హైదరాబాద్ బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సిసిటివిలో రికార్డ్ అయిన దృశ్యాలు మీరు ఆ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఒక భార్య తన బంధువులతో కలిసి కట్టెల మండి సమీపంలో భర్త పైన ఆమె అత్త అత్యాయత్నం చేసింది బంధువులతో దాడి చేయించింది అత్తను చంపేస్తే ఆమె ఆస్తి ఆమె ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని ప్లాన్ చేసింది అందరూ చూస్తూ ఉండగానే కత్తులు కర్రలతో దాడికి తెగబడ్డారు దాడిలో తీవ్రంగా గాయపడ్డారు తల్లి కొడుకులు ఈ నెల పదో తారీఖుని ఈ ఘటన చోటు చేసుకుంది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కొడుతున్న సమయంలో డైలా హండ్రెడ్కి ఫోన్ చేసినప్పటికీ పోలీసులు పట్టించకూడదని చెప్తున్నారు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇంకా పోలీసులు పట్టించుకోకపోవడం మరీ దారుణం ఒక భార్య అత్తను భర్తను చంపడానికి ప్లాన్ చేయడం ఎంత దుర్మార్గమో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం మరింత అమానుష్యమైన చర్యగానే భావించాల్సి ఉంటుంది సీసీ ఫుటేజ్లో ఆ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఈ సీసీ దృశ్యాల ఆధారంగా కేసు నమోదు చేసి బాధ్యులపైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు తమకు న్యాయం చెయ్యాలి అని ఆ ముసలి అత్తా భర్త కోరుకుంటున్నారు